బాయ్కాట్లు అంటే ఈ మధ్యన ఇది ఒక పెద్ద ఆట అయిపోయింది ఏది దానికి బాయ్ కట్ చేసేది దీనికి బాయ్ కట్ చేసేది నేను ఇంతకుముందు కూడా చెప్పా ఏదో ఒక దాంట్లో సక్సెస్ అయిందంటే అది బాగోకపోవడం వల్ల సక్సెస్ అయింది బాగున్న వాటిని బాయ్ కట్ చేస్తే ఒరిగేదేమీ లేదు దీనివల్ల ఏంటంటే అనవసరంగా హిందూ సంఘాల్లో కొంతమంది చేసేది ఇదే ఇప్పుడు జవాన్ సినిమా బాయ్ కట్ ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఉన్నాడు మేము నమ్మమయ్యో నువ్వు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నంత మాత్రానని ఒకళ్ళు పెడతారు ఇంకొకళ్ళు వచ్చి బాయ్ కాట్ చేసి తీరాల్సిందే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడాడు అతను దీనికి తీసుకున్నాడు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ అంట ఏం అర్థం ఉంది దాంట్లో సినిమా లోపల కనుక ఏమైనా దేశానికి వ్యతిరేకంగా దేశ ద్రోహంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని బాయ్కాట్ చేస్తే ఒక అర్థం ఉంటుంది పోనీ మనం ఒక్కళ్ళు బాయ్కాట్ చేయడం వల్ల ఏమైనా అయిపోతుందా సినిమా బాగుంటే ఎవడి బాయ్కాట్ పిలుపులు పనిచేయవు సినిమా బాగపోతే కట్ చేసిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళనే మా వాళ్ళనే అని చెప్పుకోవడానికి పనికొస్తుంది ఇక్కడ ఈ బాయ్ కట్ అనే కల్చర్ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్ దీన్నే రేపు పొద్దున సనాతన ధర్మం అని చెప్తారు వీళ్ళు ఎందుకంటే సనాతన ధర్మంలో పాతకాలంలో నిజంగా ధర్మంలో ఎక్కడా చెప్పలేదు ఎవరినన్నా వివక్ష చూపెట్టమని కానీ కొంతమంది అత్యుత్సాహంగాళ్ళు నువ్వు గుళ్ళోకి రావాలంటే ఎట్టు ఉండాలా లేకపోతే అట్లా ఉండాలి అని చెప్పడం మూలంగా మొత్తం ధర్మం పట్లనే ఒక అవహేళన చేయడానికి లేకపోతే ఇన్నేళ్ల పాటు కులాల వారీగా జనాల్ని దూరం చేయడానికి కారణమైంది ఇక్కడ మళ్ళీ అదే అతిశయం ప్రదర్శిస్తున్నాం బాయ్కాట్ కల్చర్ అనేటువంటిది నేను చెప్పే మొన్న కూడా అసలు ఇక్కడే గుడ్డె పడ్డట్టు దయానిధి మారని కళానిధి మారని వాళ్ళకి పోటీగా అది సన్ నెట్వర్క్ పోటీగా కళంజే టీవీతో పాటుగా వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు పెట్టుకున్నారు బంధుత్వాలు అయితే ఎవడో తెంపలేరు కదా దాన్ని బేస్ చేసుకుని అలాగే వీళ్ళు వాళ్ళు డిఎంకేలోనే ఉంటారు దానికి సన్ నెట్వర్క్ని నాశనం చేసేది ఏంటి ఇప్పుడు జవాన్ని నాశనం చేయడం ఏంటి ఇలాంటి వాటితోనే బేస్ కోల్పోతాం విశ్వసనీయత కోల్పోతాం ఆలోచించుకోవాల్సి ఉంది